ఈ భక్తులు ఏమని అడుగుతున్నారంటే, భగవంతుడు నేను ఇప్పుడు ఏకాగ్రతను సంపాదించుకోవడానికి, కాన్సన్ట్రేషన్ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానండి. కాన్సన్ట్రేషన్ మనిషికి అవసరం. ఒక సామాన్య మానవుడికి, ఒక పెద్ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ కి తేడా ఏంటంటే ఏకాగ్రత. ఒక బాగా ఏకాగ్రత ఉన్నవాడు గ్రేటెస్ట్ సైంటిస్ట్ అవుతాడు, లేకపోతే మ్యాథమెటిషియన్ అవుతాడు, లేకపోతే ఫిలాసఫర్ అవుతాడు. ఆ కాన్సన్ట్రేషన్ లేనివాడు ఇంకా కూలి పని చేసుకోవాల్సింది. నీకు అర్థమవుతుంది? ఒక మనిషి అభివృద్ధిలోకి రావాలంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి. దానికి తోడుగాడికి జ్ఞానం కావాలంటే ప్యూరిటీ ఉండాలనుకోండి. భౌతికంగా కూడా ఒక మనిషి అభివృద్ధిలోకి రావాలంటే కాన్సన్ట్రేషన్ రావాలి. మీరు రోడ్డు మీద పోయే కామన్ మ్యాన్ తీసుకోండి, లేదా ఐన్స్టీన్ తీసుకోండి, వీళ్ళిద్దరికి తేడా ఏంటి? అవయాలు సెన్సెస్, ఆడికి ఆరో సెన్స్ ఏమి లేదు వాడికి ఐన్స్టీన్కి. కాన్సన్ట్రేషన్ ఒకటి తేడా. ఆడ కాన్సన్ట్రేషన్ తీసుకెళ్ళి ఐన్స్టీన్ చేసేసింది, ఇది కాన్సన్ట్రేషన్ లేదు కాబట్టి ఇంక కలుపు చేతల్లో ఈరున్నాడు. అందుకని ఐన్స్టీన్కి సెన్సెస్ ఎక్కువ లేదు. అంటే కాన్సన్ట్రేషన్ ముఖ్యం. ఆ కాన్సన్ట్రేషన్ నేను సాధించుకోవడం కోసం నేను ప్రయత్నం చేసుకుంటున్నాను, నాకు సహాయం చేయగల శక్తిని వెతుక్కుంటున్నాను, నేను ప్రయత్నం చేసుకుంటున్నాను. నా ప్రయత్నానికి ఎంతో కొంత ఎవరొకరు సహాయం చేయాలి. హెల్ప్ ఈజ్ నీడెడ్, సహాయం అవసరం. నా చెప్పలేదో నేను పడుతున్నాను, కానీ మీరు నేను సక్సెస్ అవడం కోసం నాకు కొంత సహాయం అవసరం అని చెబుతున్నాడు. ఎవడు అని మీరు నాకు సహాయం చేయండి అని చెప్పకుండా చెప్పటం, ఇది ఎవడు లౌక్షర్యుడు. నేను నా ప్రయత్నం ఏదో చేసుకుంటున్నానండి, ఏకాగ్రత సంపాదించుకోవడానికి నా చెప్పలేదు నేను పడుతున్నాను, మీరు నాకు సహాయం చేయండి అని చెప్పకుండా, నాకు సహాయం అవసరం అంటున్నాడు చెప్పకుండా చెబుతున్నాడు అనమాట. కొంతమంది లౌక్ష్యులు ఉంటారు, కొంతమంది అసలు మాట, కొంతమంది జనరల్ గా మాటే లౌక్ష్యంగా ఉంటుంది, ప్రతి మాట లౌక్ష్యంగా మాట్లాడతారు. అలా మాట్లాడి ఏమనుకుంటారంటే మనం చాలా తెలియగల వాళ్ళు అని అడుగుతాం. అందులో ప్యూరిటీ ఉండదు, ఎస్సెన్స్ ఉండదు, ఏమని ఊరికి ప్రతి మాట లౌక్యంగా మాట్లాడతాం. మాట్లాడి మనం చాలా తెలియదల వాళ్ళం కాబట్టి ఇంత లౌక్యంగా మాట్లాడుతున్నాం అనుకుంటాడు. దాన్ని ప్రపంచం సంపద చేస్తున్నామో కానీ దేవుడికి దానికి ఏం మార్పు లేదు. పైగా దానివల్ల ఈ లౌక్యంగా మాట్లాడటం వల్ల లోపల ఇగ్నోరెన్స్ పెరుగుతుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే లౌకికంగా మాట్లాడేవాళ్ళు మనం చాలా గట్టికారులు, తెలుగుదల వాళ్ళని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ నెత్తి మీద వాళ్ళు అత్యంతలు వేసుకుంటూ ఉంటారు. ఎవడేస్తాడు ఇంక ఇతరులు ఎవరికి ఏసీవాళ్ళు లేరు వాళ్ళకి అత్యంతలు అంటే వాళ్ళ నెత్తి మీద వాళ్ళే వేసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఏమంటున్నాడని, నేను ఏకాగ్రత కోసం ప్రయత్నం చేస్తున్నాను కానీ నాకు కొంత సహాయం అవసరం. అంటే మీరు నాకు సహాయం చేయండి అని అంటారు లేదండి, నాకు సహాయం అవసరం అని ఈ భక్తులు అడుగుతున్నాడు. భగవాన్ ఏమంటున్నారంటే అంటున్నాడు, అదే ఆ ఏకాగ్రత పెంచుకోవడానికి ఏం కావాలి? అనుగ్రహం కావాలి. అనుగ్రహం కావాలి. అది దాని అంతటే వస్తుంది. ప్రత్యేకంగా నువ్వు నోరు తెరిచాడు అక్కడ, నాకు బయట సహాయం కావాలన్నాడు. అదే దాన్ని ఏమంటారు? అనుగ్రహం అంటారు. అది ఉండనే ఉంటుంది, నువ్వు నోరు తెరిచి అడగక్కర్లేదు అన్నారు. అడిగితే ఇచ్చినట్టు, అడగకపోతే ఇవ్వనట్టు కాదు. అడుగకిచ్చడు నీదు అకలంకం, అది కీర్తి హానిసేయక బ్రోహము అరుణాచలం. అరుణాచలేశ్వరుడికి ప్రపంచంలో కీర్తి ఉండటం, అడగకుండానే ఇచ్చే స్వభావం ఉండటం, ఎవరు ఏమీ అడగక్కర్లేదటం. రమణ మహర్షి గారు ఏమని చెప్పారంటే, ఎవరైనా అరుణాచలం వస్తే ఏం అడగండి, అడిగిన వాడికి అడిగింది చూరుకుంటాడు, అడగని వాడికి అన్ని ఇస్తాడు అనేవారు. అందుచేత ఆయన అడిగి అడగని వాడికి అన్ని ఇస్తాడటండి. అంటే ఏమంటాడంటే, అనుగ్రహం అడగక్కర్లేదు గురువుని, నాకు అనుగ్రహం, నీ అనుగ్రహం కావాలి, నీ అనుగ్రహం కావాలని అడగక్కర్లేదు. మామూలు మనుషులను అడిగినట్టు. గురువు అంటే ఇప్పుడు జ్ఞానం. గురువు అంటే నీకేది అవసరమో నీకంటే ముందు గురువు తెలుస్తూ ఉంటుంది. నీకు ఏది అవసరమో నీకంటే ముందు నువ్వు తెలుస్తూ ఉంటుంది. ఆ ఏకాగ్రత నువ్వు పెంచుకోవడానికి, ఆ పవిత్రత నువ్వు పెంచుకోవడానికి, ఆ ప్రవీణత నువ్వు పెంచుకోవడానికి అనుగ్రహం అవసరమే. అనుగ్రహం ప్రత్యేకంగా నాకు గురువు, మీరు నన్ను అనుగ్రహించాలి, నోరు తెరిచి అడగక్కర్లేదు. అనుగ్రహమే అదే. ఆ ఏకాగ్రత నీకు ఎలా పెరుగుతుంది? ప్రవీణత నీకు ఎలా పెరుగుతుంది? ఆ పవిత్రత నీకు ఎలా పెరుగుతుంది? నీ కేవలం నీ ప్రయత్నం అదే పెరగదు. గురువు యొక్క అనుగ్రహం అవసరమే, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అవసరమే. అనుగ్రహం అదే, అనుగ్రహం అదేంటది? ఆ పెంచే నీకు, నీకు ఆ పెంచే శక్తే, అంటే నీ ఏకాగ్రత, నీ పవిత్రతను, నీ ప్రవీణతను పెంచే శక్తే అనుగ్రహం. అనుగ్రహం నువ్వు ప్రత్యేకంగా అడిగి నువ్వు డిమాండ్ చేయక్కర్లేదు. దానంతటా అదే కదా డిమాండ్, ఆటోమేటిక్ యాక్షన్ అది. ఆటోమేటిక్ గానే గురువు యొక్క గురువు హృదయంలోంచి అది ప్రవహిస్తూ ఉంటుంది. హృదయం హృదయంతో మాట్లాడేటప్పుడు మాటలతోటి పని ఏముంది అన్నారు భగవాన్. హృదయం హృదయంతో మాట్లాడేటప్పుడు ఈ మాటలు ఎందుకు? మాటలు అనవసరం. కడుపులో ప్రేమ లేనప్పుడు కౌగులించుకుంటే మటుకు ప్రేమ వస్తుంది అంటారు చూడండి మన వాళ్ళు. హృదయం హృదయంతో మాట్లాడే ఎప్పుడు మాట్లాడేందుకు? గాడ్ కెనాట్ బి డిసీవ్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. నీ ఏకాగ్రత పెరగడం కోసం, నీ యొక్క పవిత్రత పెరగడం కోసం మహాత్ములకి సేవ చేయండి. మీ ఇంట్లో ఎవరైనా ముసలమ్మలు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా సేవ చేయటం వల్ల మీకు కొంచెం జ్ఞానం కలుగుతుంది.
అంటే ఆ ముసలములు ఎటువంటి వాళ్ళు మీకు అనవసరం. భగవంతుడు అనుగ్రహం వస్తుంది మీకు, భగవంతుడు సంతోషిస్తాడు. మనం ఎవరికైతే సేవ చేస్తున్నామో వాళ్ళు సంతోషించక్కర్లేదు. ఏచైనా వాళ్ళు మనకు ఎలాగైనా మోక్షం ఇచ్చేది కదా. మన తాళం చేయి భగవంతుడి దగ్గర ఉంది, ఆ తాళం చేయి మనకి ఇచ్చేస్తాడు. పెట్టి మన దగ్గర ఉంది, తాళం చేయి ఆయన దగ్గర ఉంది, ఆయన అనుగ్రహం కలిగితే ఆ తాళం చేయి మన దగ్గర పడేస్తాడు. మనం ఎవరికైతే ఉపకారం చేస్తామో వాళ్ళే మనకు ఉపకారం చేయాలని లేదు. నీకు అర్థమవుతుంది, మనిషికి రెండు చేతులే. నీకు అర్థమవుతుంది, దేవుడికి 1000 చేతులు. మనిషికి ఉన్నాయి 2 చేతులే, దేవుడికి ఉన్న ఎన్ని చేతులు? 1000 చేతులు. ఏ చేతితో ఏ పని చేస్తాడో మనం చెప్పలేం, పరమేశ్వరుడు. ఆయన నీళ్ళు మనం పట్టుకోరా అందదు మనకు, అందదు మన చిన్న లిటిల్ మైండ్కి మనకేం అందదు, మన ఈగో సెన్స్కి అందదు. నీకు అర్థమవుతుంది, ఈ గోడ పక్కనే ఉందో మనకే తెలియదు. ఇంకా సృష్టి గురించి మనకేం తెలుస్తుంది? ఈశ్వరుడు ఎప్పుడు ఎలా ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో, ఎలా చేయాలో అది మనకు చేస్తూ ఉంటాడు. మళ్ళీ మర్చిపోలేదు పరమేశ్వరుడు. నువ్వు పెద్దలకు సేవ చేయి, దానివల్ల కూడా నీకు మంచితనం పెరుగుతుంది. వృద్ధులకు కూడా సేవ చేయి, నువ్వు సేవ చేస్తే నీకు ఏకాగ్రత పెరుగుతుంది, మంచితనం పెరుగుతుంది, సహనం అబ్బుతుంది. నీకు ఏమబ్బుతుంది? నీకు సహనం అబ్బుతుంది. పూర్వానికి ఇప్పటికీ తేడా ఏంటంటే, టెక్నాలజీ పెరిగిపోయింది, సైన్స్ పెరిగిపోయింది అని చెప్పినా మానవుల్లో సహనం బాగా తగ్గిపోయింది. మానవుల్లో సహనం బాగా తగ్గిపోవటం వల్లే గ్రహింపు శక్తి కూడా తగ్గిపోయింది. టాలరెన్స్ అవసరం. టాలరెన్స్ లేకపోతే అండర్స్టాండింగ్ సెకాలిటీ తగ్గిపోయింది.